Hi friends, welcome to Ramya's food channel. Iroz manam telusukundam pani puri ela cheskovalo. Chustunnaru kada enta tasty ga unde ee pani puri ni ela cheskovalo nenu meeku chupistanu. Munduga manamu manchi aalugaddalu teesukundam vatini baaga wash chesi ee vidhanga oka aalugaddani 2 3 pieces ga cut cheskoni indiloki manchi neellu vesi udagabettukundam. చూసారు కదా ఆలుగడ్డలు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటికి పొట్టు అంతా తీసేసి ఈ ఆలుగడ్డని పూర్తిగా స్మాష్ చేసుకుందాం. చూసారు కదా అన్ని ఆలుగడ్డల్ని ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది అంతా మిక్స్ అయ్యాక తర్వాత ఫైనల్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా పానీపూరిలోకి స్టఫింగ్ చేసుకోవడానికి ఆలుగడ్డ కూర రెడీ అయింది. నెక్స్ట్ మనం స్వీట్ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి. సోంపు లేకపోతే మీ దగ్గర జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఇందులోకి 2 కప్పుల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వరకు ఇది బాగా ఉడకాలి. ఇది బాగా ఉడికి బాగా దగ్గరగా రావాలి, అంటే కొంచెం గట్టిగా రావాలి చింతపండు గుజ్జు. చూసారు కదా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వేసుకున్నాను నేను. తర్వాత ఇది కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం అన్ని మసాలా పొడులన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉడికిపోయిన తర్వాత 10 మినిట్స్ అలానే స్టవ్ మీద ఉండాలి. అంతే, స్వీట్ చట్నీ ఎంత టేస్టీగా ఉండే స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా పానీపూరికి కావాల్సిన ఆలుగడ్డ కూర అలానే స్వీట్ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు గ్రీన్ పానీ ఎలా చేసుకోవాలో చూస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కొద్దిగా, తర్వాత పుదీనా కొద్దిగా తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు. ఈ మూడింటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసాం కదా మిక్సీ వేసుకున్నాం. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే 1 కప్పు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకుందాం.
తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 కప్పు బెల్లము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీ అయిన పానీ రెడీ అయింది కదా. ఇందులో కొత్తిమీరని కొద్దిగా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాం. అందులో మార్కెట్లో మనకి పానీపూరీలు దొరుకుతాయి, ఇవి వడియాలుగా. ఈ వడియాలని తెచ్చుకొని నేను గోలిస్తున్నాను. ఇవి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోలించాలి. చూసారు కదా, ఇవి చాలా బాగా పొంగుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లో గోలించుకోవచ్చు. బయట ఎప్పుడో చేసి పెట్టింటారు కదా, అవి తెచ్చుకోవడం కంటే ఇవి ఇంట్లో మనం గోలించుకోవడం చాలా బాగుంటుంది. ఇందులో పిల్లలకి కూడా సేఫ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, పూరీలు రెడీ అయ్యాయి. పూరీలోకి స్టఫ్ చేసుకోవడానికి ఆలుగడ్డ కూర కూడా రెడీ అయింది. అలాగే స్వీట్ చట్నీ, గ్రీన్ పానీ కూడా రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.